హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని టెక్ అండ్ వీడియోస్. మన ఛానల్ నేమో నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియోలో మనము ఆర్ఆర్బి నుంచి ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్లో వచ్చిన ఓబీసీ యొక్క నాన్ క్రిమినల్ లేయర్ క్యాండిడేట్స్ సెల్ఫ్ డిక్లరేషన్ ఎలా ఇవ్వాలి, అలాగే ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికెట్ ఎలా పొందాలి, ఎలా ఫిలప్ చేయాలి, ఈ డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకుందాము. ఇక్కడ మీకు కనపడుతుంది ఫార్మేట్ ఫర్ ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్, ఓకేనా? దీన్ని ఎన్ఎక్జెట్ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తున్నది సెల్ఫ్ డిక్లరేషన్ బై ఓబీసీ క్యాండిడేట్స్. ఇది మీకు ప్రజెంట్ అయితే అవసరం లేదు, మీకు డీవీ టైంలో, మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అయితే ఈ సర్టిఫికేట్ అవసరం అయితే ప్రజెంట్ అయితే అవసరం లేదు, ఓకేనా? ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ కాదు, ఇది కేవలం సెల్ఫ్ డిక్లరేషనే, ఓకేనా? మేము ఈ క్యాస్ట్ అని చెప్పి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయినప్పుడు దీన్ని సబ్మిట్ చేస్తారు. ఇంకా నేను ఆల్రెడీ ఇటువరకు ఎవరెవరు తీసుకున్నారో ఆ ప్రూఫ్లు నేను మీకు చూపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్లే, ఓకేనా? ఇది మన ఆంధ్రప్రదేశ్ది, ఇది మన తెలంగాణది, ఇక్కడ నేను చూపించింది మీకు బీహార్ది, ఓకేనా? ఇది బీహార్ స్టేటు. నేను ఇవి కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇంకా అలాగే మీకు రిజర్వేషన్ నెంబర్ అని అవసరం ఉండిద్ది. ఇక్కడ మీకు ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్స్లో ఇక్కడ రిజర్వేషన్ నెంబర్ అని కనపడుతుంది కదా మీకు, ఈ నెంబర్సే ఇవి అన్నమాట మన ఆంధ్రప్రదేశ్ స్టేట్వి. మీరు కావాలంటే సెంట్రల్ లిస్ట్ ఆఫ్ ఓబీసీ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా ఆంధ్రప్రదేశ్ అని అడిగితే ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోయింది. లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఇట ఏపీ ఓబీసీ లిస్ట్ అని సెర్చ్ చేసిన వచ్చేసిద్ది అనమాట, ఓపీ ఏపీ ఓబీసీ అని, ఓకేనా ఫ్రెండ్స్? ఇది మన టెలిగ్రామ్ ఛానల్ నేమ్ నాని టెక్ అండ్ వీడియోస్ అని ఉండిద్ది, ఓకేనా? ఇంకా ఇది బేసిక్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం క్లియర్ కట్ వీడియోలోకి వెళ్దాము. ఇది క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది మనకి ఫస్ట్ మీ మండలంలో విఆర్ఓ గారు, మీ ఊర్లో విఆర్ఓ గారు అయితే ఫస్ట్ దాని మీద అసైన్మెంట్ చేయాలి, ఓకే వీళ్ళు ఈ క్యాస్ట్ అని. ఆ తర్వాత మీరు ఆర్ఐ గారు మీ మండల ఆఫీస్లో ఆర్ఐ గారి దగ్గరికి వెళ్తారు, లేదా డిటి గారి దగ్గరికి, ఓకేనా? ఆర్ఐ గారు కానీ డిటి గారు కానీ, ఆ తర్వాత ఎంఆర్ఓ గారి దగ్గరికి. ఇలా ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ అయితే ప్రొసీడింగ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ విఆర్ఓ గారు, తర్వాత ఆర్ఐ గారు, తర్వాత ఎంఆర్ఓ గారు, ఓకేనా? ఇక్కడ చూస్తే మీరు ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ని ఫిలప్ చేస్తున్నారు. ఫస్ట్ మీ నేమ్ ఉండిద్ది, తర్వాత ఫాదరో లేదా మదర్ నేమ్ ఉండిద్ది, ఓకేనా? తర్వాత మీ సిటీ నేమ్ తెనాలి, నాకు తెనాలి కాబట్టి తెనాలి అని పెట్టాను. ఇక్కడ మీ డిస్టిక్ గుంటూరు, అలాగే స్టేట్ ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే అది. తర్వాత ఓబీసీ అని పెట్టి, తర్వాత మీ సబ్ క్యాస్ట్ ఏదైతే అది, దాసరేనా, దొమ్మరానా, లేదా ఎనీథింగ్ ఏదైనా సరే. అలాగే రిజల్యూషన్ నెంబరు మీది, మీరు ఇది పెట్టచ్చు పెట్టకపోవచ్చు, ఇఫ్ ది ఆస్క్డ్ ఎంటర్ దిస్. వాళ్ళు అడిగితే ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కనుక ఫిలప్ చేయమని అడిగితే అప్పుడు ఎంటర్ చేయండి రిజల్యూషన్కి డేటు. ఇప్పుడు ఈ పాయింట్ నేను రిజల్యూషన్ని నేను ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి. చూడండి, ఇది యొక్క పీడిఎఫ్ అన్నాం కదా. ఇక్కడ ఫస్ట్లో మనకి అగ్నికుల క్షత్రియులు, ఓకేనా? ఇక్కడ వల్ల బండరా, ఇక్కడ వల్ల మనకి రజకలు, ఓకేనా? ఇందులో చాకలి, వన్నరా, చాకలి, వన్నరా అని ఉంది, దాసరి, దొమ్మరా, ఆ విధంగా మీకు ప్రతి లిస్ట్ అయితే ఇక్కడ మీకు కనపడటం జరుగుతుంది. అలా ఓబీసీలో మనకి ఇక్కడ 112 మంది అయితే కనపడుతున్నారు, ఓకేనా? 112 మంది, అందులో కొన్ని డిలీటెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ కులం ఏదైతే ఉందో ఆ కులం దగ్గరికి వెళ్ళి, ఇక్కడ మీకు కనపడుతుంది కదా, నేను ఇంకా సపోజ్ మీరు రజకలు అనుకోండి, రజకులు అయితే మీరు ఈ మూడింటిని ఫిలప్ చేయొచ్చు. ఈ మూడింటిలో ఇక్కడ వరకు రిజల్యూషన్ నెంబరు, ఈ ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు మీకు రిజల్యూషన్ నెంబర్ వచ్చింది. ఇక్కడ వరకు బీసీసీ అనే దగ్గరికి రిజల్యూషన్ వచ్చింది.
ఆ తర్వాత ఇక్కడ డేట్ మీరు ఏ రిజల్యూషన్ నెంబర్ వాడితే ఆ డేట్ అయితే ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా? సపోజ్ నేను ఇక్కడ సింగిల్గా ఉన్నది తీసుకుంటాను. ఇక్కడ దొమ్మరా ఉంది కదా, దొమ్మరలో ఇక్కడ 120/61/68/93 BCC అందులో బ్రాకెట్ సి. ఈ విధంగా ఇది దీని వరకు రిజల్యూషన్ నెంబరు. ఇక్కడ ఇక్కడ రిజల్యూషన్ నెంబర్ ఇక్కడ వరకు వేసేస్తారు. తర్వాత ఇక్కడ రిజల్యూషన్ డేట్ ఏమొస్తుంది, రిజల్యూషన్ డేట్ వచ్చేసరికి 10/9/1993 1993. ఓకేనా? ఇక్కడ డేటు, ఈ డేట్ ఇక్కడ మెన్షన్ చేయండి చాలు. అది కూడా వాళ్ళు అడిగితేనే నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈ ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు మీకు రిజల్యూషన్ నెంబర్ పెట్టాలా వద్దనేది మీకు అర్థమైంది. ఓకే, నెక్స్ట్ అప్లికెంట్ నేము. మరలా ఇక్కడ ఇక్కడ అప్లికెంట్ నేము అంటే నాని. సపోజ్ నేనే అయితే నా పేరు నాని అని ఎంటర్ చేస్తాను. మాది గుంటూరు డిస్టిక్ కాబట్టి గుంటూరు అని పెడతాను, ఏపీ కాబట్టి ఏపీ అని పెట్టేసి ఇక్కడ ప్రజెంట్ డేట్ నేను వీడియో చేస్తున్నటువంటి డేట్ అయితే మరి 29/4/2024 ఈ డేట్ అయితే ఇక్కడ వేస్తాను. సేమ్ మీరు ఇక్కడ ఫస్ట్ విఆర్ఓ గారి దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ విఆర్ఓ గారి దగ్గరికి అక్కడి నుంచి విఆర్ఓ గారు చెక్ చేసి పెడితే ఒక పక్కన సిగ్నేచర్ పెడతారు. ఇక్కడ అడుగును కానీ ఓకే నేను యాక్సెప్ట్ చేస్తున్నానని విఆర్ఓ అని రాసి వాళ్ళ సిగ్నేచర్ పెడతారు. పెడితే పెట్టవచ్చు, లేకపోతే లేదు. దాని తర్వాత చెప్పాం కదా ఆర్ఐ గారు కానీ డిటి గారు కానీ ఓకే వెళ్ళండి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళండి అని పంపిస్తారు. ఎంఆర్ఓ గారు ఇంకా ఇక్కడ స్టాంప్ వేస్తాను. సపోజ్ ఎంఆర్ఓ నాని అని సిగ్నేచర్ చేసేసి ఇక్కడ సీలు మీరు ఇక్కడ ఎంఆర్ఓ ఎవరైతే ఇక్కడ ఎవరెవరు సిగ్నేచర్స్ పెట్టించాలో కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నారో అవి నేను చెప్తాను. సపోజ్ నేనైతే ఎగ్జాంపుల్గా ఎంఆర్ఓని తీసుకున్నాను. ఓకేనా? ఎంఆర్ఓ నాని ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ యొక్క స్టాంపు సీల్ పడిపోయింది. ఇక్కడ చూడండి, సపోజ్ మీరు కనుక రెవెన్యూ ఆఫీసర్స్ కనుక తీసుకున్నట్లయితే ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ నుంచి తగ్గించి ఉండకూడదు. మీరు మినిమం తహసీల్ ఎంఆర్ఓ గారి దగ్గర నుంచే, ఇక్కడ తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ గారు. ఓకేనా? వాళ్ళు ఏ ఎంఆర్ఓ గారు సిగ్నేచర్ చేయించాలంటే మీరు ఏ ఊర్లో అయితే ఉంటున్నారో ఆ ఊరు ఏ మండలం పరిధికి ఎందుకు వచ్చిద్దో ఓకేనా ఆ మండలం యొక్క ఎంఆర్ఓ సిగ్నేచరే మీరు ఇక్కడ చేయించాలి. మీ రెసిడెన్షియల్ అంటే మీ నేటివ్ ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడే చేయించాలన్నమాట. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ ఇక్కడ ఎంఆర్ఓ మాత్రమే కాదు, ఇక్కడ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు, అడిషనల్ మెజిస్ట్రేటు, కలెక్టరు, డిప్యూటీ కలెక్టరు, అలాగే కమిషనరు, ఇంకా ఫస్ట్ క్లాసు స్టైపెండరీ మెజిస్ట్రేటు వీళ్ళందరూ కూడా చేస్తారు. ఇక్కడ మా అంటే సింపుల్గా చెప్పాలంటే కలెక్టరు, డిప్యూటీ కలెక్టరు, కమిషనరు, మెజిస్ట్రేటు అంటే న్యాయవాదులు, జిల్లా కోర్టు న్యాయవాదులు, ఈ విధంగా అన్నమాట. ఓకేనా? ఈ విధంగా ఉండిద్ది ఆర్డరు. ఇంకా మీరు ఆర్టీఓ గారు కానీ ఎవరైనా సరే వీళ్ళు కూడా పెట్టవచ్చు, ఎంఆర్ఓ, ఆర్టీఓ, ఇంకే విధంగా. ఓకే, ఇది ఎవరెవరు సిగ్నేచర్ చేయించాలనే పాయింట్ వచ్చేసరికి ఇక్కడ. ఇంకా దీని తర్వాత ఇది సెల్ఫ్ డిక్లరేషన్ గురించి చెప్పా కదా. మీరు ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మాత్రమే మీకు ఇది యూజ్ అయ్యింది. ఇక్కడ మీ నేమ్ రాస్తారు. ఓకేనా? ఇక్కడ మీ ఫాదర్ నేము, ఇంకా దాని తర్వాత మీ విలేజ్ తెనాలి, ఇక్కడికి వచ్చేసరికి గుంటూరు డిస్టిక్, ఇక్కడ స్టేటు మాది ఏపీ కాబట్టి ఏపీ, మీది తెలంగాణ అయితే తెలంగాణ, ఏదైతే అది బిలాంగ్స్ టు. ఇక్కడ ఇండికేట్ యువర్ సబ్ కాస్ట్ అన్నాడు. సపోజ్ ఇక్కడ ఓబీసీ అని పెట్టి సపోజ్ దొమ్మరా ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఈ విధంగా ఓబీసీ దొమ్మరా అని అక్కడ పెట్టేసి ఇక్కడ ప్లేస్ వచ్చేసరికి మీరు ఇది సికింద్రాబాద్లో చేస్తారు కాబట్టి సికింద్రాబాద్ కానీ లేదా మీ విలేజ్ నేమ్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి వాడండి. సికింద్రాబాద్లో చేస్తారు కాబట్టి నాకు తెలిసి విలేజ్ నేమ్ వాడితేనే బెస్ట్ అనుకుంటున్నాను. ఇంకా తర్వాత డేటు, మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిన ఆ రోజు డేట్ వేయాలి. ఓకే, దాని తర్వాత మీ సిగ్నేచరు, నాని, క్యాండిడేట్ నేము, ఫుల్ నేము, ఇలా ఫుల్గా ఫుల్ నేమ్ రాసేసి ఇలా నాని ఇంటి పేరు, నీ నేము, ఇంకా రోల్ నెంబరు. ఓకేనా? రోల్ నెంబర్ కూడా ఫిల్అప్ చేసేయాలి. ఇది సెల్ఫ్ డిక్లరేషను.
మీరు ఆ రోజు చేస్తారనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు. నేను ఎగ్జాంపుల్గా మీకు ఫస్ట్ ఏపీ ఏపీది చూపిస్తాను. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆ అబ్బాయి పేరు ఫిలప్ చేశాడు. ఇది నేను ఎన్టీపీసీది అండి. ఈ పిక్చర్ వచ్చేసరికి దీని మీద ఎడిట్ చేయడానికి లేదు. సరే ఇక్కడికి వచ్చేసరికి ఆ నేము ఇక్కడ వాళ్ళ ఫాదర్ నేము, తర్వాత ఇది పాలకొండ విలేజ్, ఇక్కడ డిస్టిక్ వచ్చేసరికి డివిజను డిస్టిక్ శ్రీకాకుళం వచ్చింది, ఆంధ్రప్రదేశ్ అని పెట్టాడు. బీసీడి ఆ బ్రదరు బీసీడి తూర్పు కాపు. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ రిజర్వేషన్ నెంబరు ఆ బ్రదరు ఎంటర్ చేయలేదు, ఇక్కడ డేట్ కూడా ఎంటర్ చేయలేదు. ఇంకా తర్వాత ఆ బ్రదర్ నేమ్ రాశాడు, పార్వతీపురం మన్యం అని రాశాడు, ఆంధ్రప్రదేశ్ అని రాశాడు, అంతే. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ విఆర్ఓ గారు సిగ్నేచరు జస్ట్ ఆయన నేమ్ రాసి విఆర్ఓ అని రాశాడు. ఇక్కడ ఏదో రాశాడు సంథింగ్. అయితే ఇంకా అలా రాసిన తర్వాత విఆర్ఓ గారి దగ్గర ఇలా సిగ్నేచర్ వచ్చిన తర్వాత అక్కడ ఫస్ట్ ఆర్ఐ కానీ డిటి గారు కానీ చెప్తే వాళ్ళు ఎంఆర్ఓ ఆ గదిలోకి అలౌ చేస్తారు. ఇది అక్కడ తీసుకొని అక్కడ అటెండర్ తీసుకొని ఎంఆర్ఓ రూమ్కి పంపించి ఇక్కడ సిగ్నేచర్ చేస్తాడు. చూడండి అక్కడ ఎంఆర్ఓ గారి సిగ్నేచర్, గ్రీనింగ్ సిగ్నేచర్. ఆ సిగ్నేచర్ మీద స్టాంప్ ఉండిద్ది ఇలా తహసీల్దారు పాలకొండ పార్వతీపురం మన్యము డిస్టిక్ ఈ విధంగా స్టాంపు ఇలా సీల్ ఉండిద్ది అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి నేను తీసుకున్న ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు తర్వాత నేను తెలంగాణ నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మేట్ ఎన్ఎక్జర్ 2, ఇది ఎన్టీపీసీ ఫార్మేట్ అండి. సేమ్ ఇప్పుడు మీకు ఉన్నటువంటి కానిస్టేబుల్ ఫార్మేట్, ఓకేనా, ఇక్కడ నేను చెప్పిన ఫార్మేట్ ఇక్కడ ఉన్నటువంటి ఫార్మేట్ సేము, కాదు కొంచెం ఆ లెటర్స్ మట్టుకు అటు ఇటు మారినాయి, కానీ ఫిలప్ మట్టుకు సేమ్. ఓకే ఇక్కడ నేను ఆల్రెడీ అప్పుడు వీడియో చేసి పెట్టాను, గమనించండి, ఇది హౌ టు ఫిల్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అని నేను ఇటువరకే వీడియో చేసి పెట్టాను. మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీడియోలో ఇది దొరికింది, లేదా హౌ టు ఫిల్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ బై నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ అని కొట్టిన మీకు ఈ వీడియో వచ్చింది అనమాట. ఓకేనా, ఇది తమ్మనేలు. ఓకే ఇప్పుడు తెలంగాణ చూసుకున్నట్లయితే ఇక్కడ నేము ఆ ఫాదర్ నేమ్ రాశారు, తర్వాత వాళ్ళ ఊరు రాశారు, తర్వాత ఇక్కడ కరీంనగర్ డిస్టిక్ తెలంగాణ అని రాశారు, వాళ్ళ క్యాస్ట్ పద్మశాలి అని సింపుల్గా రాసేసారు, ఓబీసీ పద్మశాలి అని కూడా రాయకుండా మామూలుగా ఓబీసీ అని రాశారు. కానీ ఇక్కడ తెలంగాణలో రిజర్వేషన్ నెంబర్ ఏమన్నట్టున్నారు, రిజర్వేషన్ నెంబర్ రాశారు ఇక్కడ. ఓకేనా, మీకు వచ్చి ఇక్కడ తెలంగాణ వాళ్ళు కాబట్టి నేను ఇక్కడ చూపించింది ఆంధ్రప్రదేశ్ లిస్టు కాబట్టి మీరేం చేస్తారంటే తెలంగాణ డౌన్లోడ్ చేసుకోండి, తెలంగాణ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క రిజర్వేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఒక డేటు, ఓకేనా, ఈ యొక్క డేటు, తర్వాత మరలా వాళ్ళ నేము ఇక్కడ డిస్టిక్ నేము తెలంగాణ, ఓకేనా. ఇక్కడైతే విఆర్ఓ ఏం సిగ్నేచర్ చేయలేదు డైరెక్ట్గా, అంటే విఆర్ఓ నుంచి ప్రొసీడింగ్ అయింది కానీ విఆర్ఓ సిగ్నేచర్ చేయలేదు, అలా చేయకుండా కూడా పంపించవచ్చు. ఓకేనా, మళ్ళీ అదొక డౌట్ పెట్టుకో మాకండి, ఇక్కడ విఆర్ఓ సిగ్నేచర్ చేశాడు ఇక్కడ చేయలేదు అని మీరు ఆలోచించద్దు. విఆర్ఓ సిగ్నేచర్ చేయకపోయినా నో ప్రాబ్లం, ఇక్కడ డేటు ఆ రోజు స్టాంప్ వేసిన డేట్ అయితే ఇక్కడ డేట్ వేసాడు అనమాట బ్రదరు. ఇక్కడ ఎంఆర్ఓ గారి సిగ్నేచరు, డేటు, తహసీల్దారు, వాళ్ళు ఏమంటలో అనేది ఇక్కడ స్టాంపు, తర్వాత సీలు, ఆఫీస్ ఆఫ్ తహసీల్దారు హుజూరాబాదు తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఈ విధంగా ఒక సీల్ వేశారు ఇంకింతే. తర్వాత మీకు ఇక్కడ చూడండి, మీకు బీహార్ నుంచి వచ్చింది కూడా ఒక రిజర్వేషన్ నెంబర్ ఉంది, అది కూడా చూపిస్తాను. నేము ఫాదర్ నేము ఇక్కడ విలేజ్ ఇక్కడ బీహార్లో చంపారణ్ స్టేట్, ఈ ఈస్ట్ చంపారణ్ అనుకుంటా బీహారు, వాళ్ళు యాదవ్లో అహీర్. ఇంకా వాళ్ళ యొక్క రిజర్వేషన్ నెంబరు అలాగే డేటు, మరలా ఇక్కడ నేము డిస్టిక్ నేము బీహారు. చూడండి ఇక్కడైతే మూడు నాలుగు స్టాంపులు వచ్చినాయి, ఆ స్టాంపులు అనేవి వాళ్ళకి అక్కడ మ్యాండేటరీ ఏమో వాళ్ళు పెట్టించింది కూడా జిల్లా పదాధికారి కాబట్టి, అంటే మీరు జిల్లా మెజిస్ట్రేట్ కాబట్టి
ఆ మేజిస్ట్రేట్ ముందర ఎవరైతే జూనియర్స్ ఉన్నారో, అంటే తక్కువ లెవెల్ క్యాడర్ ఉంటారు కదా, వాళ్ళ సిగ్నేచర్స్ కూడా పెట్టించుకురమ్మని ఉంటారు. అందుకని ఈ విధంగా జరిగింది అనమాట. ఓకేనా? ఇక్కడ రెవెన్యూ ఆఫీసర్ ఇది, ఇది ఎంఆర్ఓ సీలు, ఇది ఎంఆర్ఓది. ఓకే, ఇది వచ్చేసరికి అక్కడ మెజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. కానీ మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అవసరం లేదు, ఎంఆర్ఓ అయితే సరిపోయింది. ఓకేనా? ఇక్కడ చెప్పాడు చూడండి, ఎంఆర్ఓ ఉన్నా కానీ సరిపోయిద్ది అన్నాడు. కాబట్టి ఇక్కడ ఎంఆర్ఓ సరిపోయేది, మీరు జిల్లా న్యాయవాది అవసరం లేదు. ఓకే, కానీ ఇక్కడ మీకు అలా జరిగిద్ది, ఇక్కడ జిల్లా న్యాయవాది దగ్గరికి వెళ్తే ఈ విధంగా ఇన్ని స్టాంపులు పడాల్సి వచ్చేది. అందుకని నేను ఎంఆర్ఓ అయితే మనకు దగ్గరలో ఉంటాడు కాబట్టి నేను మీకు ఆ విషయం చెబుతున్నాను. ఓకేనా? నాకు తెలిసి మీ డౌట్లన్నీ క్లియర్ అయిపోయినాయి. తప్పకుండా మన ఛానల్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీడియోస్ అయితే ఉంటాయి. అలాగే నేను ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ది కూడా ఆల్రెడీ చెప్పాను. రీసెంట్గా ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలని నిన్న మొన్న చేశాను. అలాగే మీకు ఎన్టీపీసీలో మొత్తం 113 సీట్లు అయితే ఉన్నాయి. నేను ఆ 113 సీట్ల యొక్క జీకే వీడియోస్ అయితే చేయటం జరుగుతుంది. ఇది సెట్ వన్ వీడియో. ఓకేనా? తర్వాత నేను ఇంకా వీడియో చేస్తాను. అలాగే మీకు నోటిఫికేషన్లో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నేను ఇక్కడ ఒక గంట వీడియో చేసి దానికి టైం స్టాంప్ కూడా ఇచ్చాను. టైం స్టాంప్ అంటే ఏంటంటే నేను ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఇక్కడ టైం స్టాంప్ ఇక్కడ మోర్ మీద కొట్టి, ఇక్కడ మోర్ మీద కొడితే మీకు ఇక్కడ టైం స్టాంప్ వచ్చింది. ఇక్కడ B1 మెడికల్ గురించి, ఇక్కడ ఏజ్ గురించి, అప్లికేషన్ రిజెక్ట్ అయితే అలాగా, ఈ విధంగా ప్రతి దానికి నేను కూడా టైం స్టాంప్ పెట్టాను. ప్రతి దాని గురించి, మైనారిటీస్ గురించి, ఈడబ్ల్యూఎస్ గురించి, ఓబీసీ గురించి, ఎస్సీ ఎస్టీల గురించి, ఈ విధంగా నేను టైం స్టాంప్ పెట్టా. మీకు ఎక్కడైతే డౌట్ ఉందో దాని వరకు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా నేను ఫుల్ నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేయటం జరిగింది. కాబట్టి మన యొక్క ఛానల్ని, నాని ఆర్ఆర్పి ఎన్టీపీసీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ యొక్క పీడిఎఫ్లు కావాలనుకుంటే, మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ చెప్పే కదా, నాని టెక్ అండ్ వీడియోస్ అని, అందులో మీకు మొన్న పోస్ట్ చేశాను రీసెంట్గా, ఇది కూడా చూడండి. ఎస్సీ ఎస్టీలది ఓబీసీ సెల్ఫ్ డిక్లరేషను, ఓబీసీ నాన్ క్రిమినల్ లేయరు, మైనారిటీ సర్టిఫికెట్, ఎక్సర్వీస్ మ్యాన్ది, ఈడబ్ల్యూఎస్, నేను ఇవి కూడా తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళది కంప్లీట్ చేశాను. తర్వాత ఈ 3 సర్టిఫికేట్ల గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈ పీడిఎఫ్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. మీకు ఈ లింకు ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వటం జరుగుతుంది. మరి ఉంటాను ఫ్రెండ్స్, ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.